దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన పిల్లలందరకు ప్రార్థనా శానలు నుంచి టీవీ వాక్యము వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. వాక్యానికి ముందు ప్రార్థనలోకి వెళదాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జీవము గల దేవుడు అయ్యా, నీ జీవపు మాటలు ప్రభా మా నోట ఉంచండి. జీవపు నిధులు ప్రభా నదులుగా పారినట్లుగా సహాయం చేయండి. నీ కృపా వాక్యము ప్రభా మరి అనేక మంది వింటున్నప్పుడు వారి హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయండి. నీ కృపతో నింపి బలపరచండి. నానాటికి ప్రభా మీరు అభివృద్ధి చేసి మహిమ పొందమని, నన్ను అల్పురాలని ప్రభా మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని, జీవపు వాక్యము చేత అనేక మంది జీవించేలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపొస్తలుల కార్యములు మరి 2వ అధ్యాయము. ఈ ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడా కాదా అని మరి ఇంకా సందేహంగా ఉన్నవారు, అనుమానంగా ఉన్నవారు అందరూ తెలుసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులు అనబడిన కొందరు సందేహించే మరికొందరు, అనుమానించే కొందరు క్రైస్తవుల్లోనే ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు. నిజానికి శ్రమ ఎవరి కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వారికే అర్థమవుతుంది. కానీ మరి వింటున్న ప్రతి ఒక్కరూ యేసయ్యతో లేరు. వింటున్న వారు అందరూ యేసుక్రీస్తును కలిగిన వారు కాదు, కానీ యేసుక్రీస్తు ఆజ్ఞలు అనుసరించి యేసయ్య మాటలు విని ఎవరైతే దృఢపరచబడతారో, బలముగా నడుస్తారో, ఎవరైతే ఆయన పైన ఆనుకుంటారో, ఆయన మాట విని నిజంగా యేసు ప్రభువే దేవుడు అనగలుగుతారో అట్టి వారందరూ ధన్యులు. క్రైస్తవులందరూ ధన్యులు అంటలేదు నేను, పేరు మాత్రమే క్రైస్తవులు. అంతేగాని క్రైస్తవులు అనబడి క్రీస్తుతో లేకుండా వారిష్టంగా నడిచే వాళ్ళందరూ క్రైస్తవులు కాదని చెప్తున్నా నేను. క్రైస్తవులు కారు, క్రీస్తుతో నడిచేవారే క్రైస్తవులు. ఒక మాట నేను మీకు అందరికి గుర్తు చేస్తానికి నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే ఒక కాలము క్రింద నెబుకద్నెజర్ కాలంలో చెడ్రక్కు, మెషక్కు, అబద్నెగోలు అని ఉన్నారు. ఇది క్రైస్తవులందరూ వినిన వాక్యమే, నిజమే, సత్యమే. కానీ ఒకనొక దినం ముందు రాజుగారు పెద్ద ప్రతిమ చేసి ఆ ప్రతిమకు మొక్కాలి. నేను ఒక ప్రధానమంత్రిని కదా, నా దేశంలో ఉన్న ప్రజలందరూ నేను చేసిన ప్రతిమకు మొక్కాలి అని ఆయన మనస్సు నిగ్రహశక్తిగా ఉన్నాడు. ఎంతమందికి తెలియపరిచిన దేశం అందరి మీద ముగ్గురు భక్తులు తేలేరు ఆ దినాన. ఆ ముగ్గురు భక్తులు పేరే చెడ్రక్కు, మెషక్కు, అబద్నెగోయ్. ముగ్గురు అందరు వెళ్ళి చెప్పారు వాళ్ళ మీద రాజుగారికి. చెడ్డ కోపం వచ్చే అంతవరకు రేపారు. రేపితే అప్పుడు కూడా భయపడతారేమో అని అందరూ చెప్పినా ఎవ్వరు మాట వినలేదు వీళ్ళు ముగ్గురు. రాజా, మీ మాటకు మేము ప్రత్యుత్తరము చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఏది చేసుకున్నా సరే మేము దేనికైనా సిద్ధమే అన్నారు. ఆ మాట ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు నాకు. ధైర్యంగా ఉన్నారంటే ఎవరి పైన ఆనుకోలేదని అర్థమవుతుంది. ఏ మనుషులనో ఉన్నతమైన వాళ్ళో రికమెండేషన్లు పెట్టి ఈనాడు అనేక రికమెండేషన్లు పనిచేస్తా చేపించుకుంటూ ఉన్నారు.
ప్రార్థనలు కూడా, ప్రార్థన పరులు అనబడిన వాళ్ళు కూడా మధ్యలో రికమెండేషన్లు పెట్టుకొని చేపించుకుంటున్నారు. ఏదన్నా పైనుంచి గవర్నమెంట్ సొమ్ము అందలేదేమో, గవర్నమెంట్ నుంచి వచ్చి రాబడి తినటానికి అందదేమో అని ఆ ఊరు అసిస్టెంట్ గారినో, ఆ ఊరు నెంబర్నో, ఆ ఊరులో పనిచేసే అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి సమస్తము చేపించుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు ఎవరు రికమెండేషన్ వెళ్ళా, వీళ్ళకు కూడా తల్లులు ఉండుంటారు, పిల్లలు ఉండుంటారు, వీళ్ళకు కూడా భార్యలు ఉండుంటారు, వీళ్ళకు కూడా ఒకవేళ తల్లిదండ్రులు, పిన్నమ్మలు, బాబాయిలు, అనేక మంది బంధువులు ఉండుంటారు. అందరూ చెప్పినా అసలు ఎవరు మాట వినలా, చెప్పలేదంటారా మీ దృష్టిలో? అయ్యా ఒక్కసారి దండం పెట్టరా, అగ్నిగుండానికి ఎందుకు ఆహుతి అయిపోవటం, ఒక్కసారి దండం పెట్టరా అని ఎంతమంది బతిమాలు ఉంటారో, బంధువులు, రక్త సంబంధులు, తెలిసిన వారు, పెద్దవారు, గొప్పవారు, అనబడిన వారు అందరూ చెప్పే ఉంటారు. చెప్తే ఎవరికి సమాధానం ఇవ్వాల్సింది వారికి ఇచ్చారు. రాజుగారికి ఏం చెప్పారంటే, రాజా మీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు, మా దేవుడు రక్షింప సమర్థుడు. వీరు క్రైస్తవులు. ఇప్పుడు భూలోకములో ఇంకా ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారే క్రైస్తవులు, బైబిల్ చెప్తుందన్నమాట. రాజా మీకు సమాధానం చెప్పక్కర్లేదు అని వెంటనే ఏం చెప్పారంటే, దేనికైనా సిద్ధమే అని చెప్పినప్పుడు మామూలుగా మండుచున్న అగ్నిగుండాన్ని దేశమంతా వచ్చి మొక్కారు కాబట్టి, ఎవరికి అగ్నిగుండం వేయలేదు కాబట్టి అగ్నిగుండం రగలు చేసి అక్కడ పెట్టారు. దానిని ఏం చేశారంటే మరి ఎక్కువగా కట్టెలు పెట్టారో లేకపోతే ఇంకా ఏం పెట్టారో అందులో రాయలేదు. అయితే ఏడంతలుగా చేశారని ఉంది అందులో. ఈ సత్యం నమ్మి ఎవరు ఇలాగ ధైర్యంగా ఉంటారో వారు మాత్రమే భక్తులు. వాక్యమే ఇలాగ సెలవిస్తుంది, ఇప్పుడున్న కాలము కంటే ఇంకా భవిష్యత్తు మన ముందు జరగబోతున్న కాలంలో ఇలాంటి అవసరత రాబోతుంది, క్రైస్తవులకి ఇబ్బంది రాబోతుంది. ఆ ఇబ్బందిలో కూడా ఈ ముగ్గురు భక్తులు ఆ కాలంలో నిలబడ్డారని వాక్యం చెప్తూ ఉంది. అగ్నిగుండంలోకి యేసయ్య పేరట, తండ్రి పేరట యెహోవా నామములో అగ్నిగుండానికి వెళ్ళిపోయారు వాళ్ళు. పోతే పోయారు షడ్రకు మేషక్కు, అబద్ధం పోయలే కదా, నేను కాదని దేవుడు అట్లా అనుకోలేదు, మౌనంగా లేడు, చూచి చూడనట్టు లేడు, నాకెందుకులే అని అనుకోలేదు. వారితో కూడా ఎవరు నమ్మి విశ్వసించారో వారితో కూడా అగ్నిగుండానికి వెళ్ళినట్టుగా లేఖనం చూస్తున్నాం. ఎవరైతే అగ్నిగుండములో ఉంటారో వారితో కూడా వెళ్ళారు, ముగ్గురు మాత్రమే అగ్నిగుండంలోకి వెళ్ళారు, నాలుగో వాడుగా నడిచాడు. దేవునికి స్తోత్రం. ఈ నాలుగో వాడుగా నడిచినటువంటి రూపము ఎలా ఉంది అని అంటే దేవదూతల రూపమును పోలి ఉన్నాడండి నాలుగో వాడు అని చెప్పారు రాజుగారికి. ఆ రాజుగారు కూడా చివరికి మన దేవుణ్ణే గణపరిచాడు. దేవతలు అనబడిన వారిలో ఈ దేవుడే గొప్పవాడు అని చెప్పి సాక్ష్యమిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం చెప్పాడు అంటే, ఆ దేవుణ్ణి ఎవరైనా హేళన చేసినా, కాని మాటలు పలికినా, ఆ దేవుణ్ణి దూషించినా వారి ఇల్లు పెంట కుప్పగా మారిపోవునుగాక అని చెప్పాడు.
వారి ఇల్లు సర్వనాశనం అయిపోవును గాక అన్నాడు నెబుకద్నెజర్ రాజు. అంత గొప్ప మహనీయుడు, ఎంత గొప్ప రాజుగారు, మా దేశం అంతటా ప్రతిమ చేసి అందరినీ అందులో పడేయాలని ఉద్దేశంతో హింసించాలనుకున్నాడు. అటువంటి రాజుగారు మనస్సును మార్చేశాడు దేవుడు, సాక్ష్యమిచ్చాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు. వారి దేవుడే మహోన్నతుడు అని చెప్పాడు. ఈ కాలంలో ఉన్న శ్రమల కన్నా ఇంకా ముందు రాబోతున్న కాలంలో మరి ఎక్కువగా శ్రమలు రాబోతూ ఉన్నాయి. క్రైస్తవులకు, క్రీస్తునెరిగిన వారికి, క్రీస్తును కలిగిన వారికి ఎక్కువ శ్రమలు రాబోతున్నాయి. అందుకని క్రీస్తు ప్రభువారంటే ఏమై ఉన్నాడు అంటే ఇక్కడ రాసింది అపొస్తల కార్యంలో 2:24 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అంటే మీకు అందరికి అర్థం అవ్వాలి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. అంటే చనిపోయాడు, మనుషులందరూ లోకం అంతా ఆయనతో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించుకొని చూశారు, రుచి చూశారు, అనుభవించారు. ఆ తర్వాత ఆయన్నే మరణానికి అప్పగించారు. ఓకే, దేవుడు అంటున్నాడు కదా, నేను మరణించటానికే వచ్చాను కదా అని సంతోషంగా మరణానికి వెళ్ళాడు. నేను వచ్చిన పని అదే కదా అన్నాడు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు అని లేఖను చెప్తుంది. ఆ లేఖను నెరవేరాలి అని గెచ్చేమని తోటలో కూడా అడిగాడు. అప్పుడేమన్నాడంటే, తండ్రి, ఈ విషపగిన్ని నా చేతిలో ఉంది, నీవు తప్పిస్తే దీన్ని నా యొద్ద నుండి తొలగించు, లేకపోతే నీ చిత్తమే జరిగించు అని చెప్పాడు. ఈ విషపు గిన్ని అంటే నిజంగా గిన్ని కాదు, విషం కాదు, జరగబోతున్న శ్రమలో విషపూరితమైన శ్రమ ఆయన మీదకు వచ్చినాయి. అయితే విషపూరితమైన శ్రమలో నా ముందుకు వచ్చినాయి, నేను వాటిని పొందబోతున్నాను. తండ్రి అని కేక వేసి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నీ చిత్తమే సిద్ధింప చేయి అని చెప్పాడు. ఇంతకన్నా గొప్పవారు ఎవ్వరు లేరని బైబిల్ చెబుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనందరం నీతిమంతులము కాదు, పరిశుద్ధులము కాదు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అందుకని వాక్యంలో సెలవిస్తుంది కదా, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉంచలేదు, బంధించలేదు. మరణించాడు కానీ బంధించి సమాధిలోనే లేడు ఆయన. ఈ మాట నమ్మి నేను చనిపోయినా తిరిగి లేపుతాడు నా యేసయ్య అనే మనస్సు ఎవరికి ఉంటుందో, ఎవరు తగ్గించుకుంటారో, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో, ఎవరు ఓర్చుకుంటారో. ఓర్చుకున్నాడా లేదా యేసయ్య? ఆయన ఓర్చుకున్నలాగా మనం కూడా ఏం చేయాలి? ఓర్చుకోవాలి. మనకు నేర్పుతున్నాడు, మరి ఓర్చుకుని మరణానికి వెళ్ళిపోయినాడు. మరణానికి వెళ్ళిపోయిన యేసయ్య తిరిగి లేచాడు. తిరిగి లేచాడని నమ్మి ఎవరైతే విశ్వసించి ఆయనే నా స్వరక్షకుడు,
ఆయనే నా దేవుడు అని ఎవరు నమ్ముతారో వారే క్రీస్తు ప్రభువారి పిల్లలు. దేవునికి స్తోత్రం. అందుకని మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము వల్ల కాలేదు. మరణము పాతాళములో పెడతాం, కుదరలేదు. అందుకని ఆయన లేచి అంటాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మాట్లాడటానికి సమర్థుడైన దేవుడు మన యేసయ్య. సమర్థుడు, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అందుకని ఆయన గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనలు తొలగించి ఆయనను తిరిగి లేపెను. దేవునికి స్తోత్రం. తిరిగి లేచాడని, మరలా తిరిగి ఆరోహణుడయ్యాడని మనము లేఖనాల్లో చదువుతూ ఉన్నాం. అందుకని ఈనాడు క్రీస్తు ప్రభువును కొలుస్తూనే ఉన్నారు భక్తులు, గుడికెళ్తున్నారు. ఆ తర్వాత ప్రాముఖ్యమైన సమస్య, ప్రాముఖ్యమైన జ్వరము, విషజ్వరము, పాయిజనో, ఏదో శరీరంలో ఇన్ఫెక్షను ఇలాంటివి వచ్చినప్పుడు అంతరాలకి, తాయిత్తులకి, ఒకళ్ళు దెయ్యం పట్టిందనుకో తాయిత్తులకి, మంత్రాలకి వెళ్తున్నారు. వీళ్ళు కూడా క్రైస్తవులే అనుకుంటున్నారా? వాళ్ళు క్రైస్తవులు కాదు. నిజ క్రైస్తవులు ఎవరని చెప్పాను? యేసు ప్రభువే నా దేవుడు, నా రక్షకుడు. ఆయన తప్ప నేను ఎవరికి దండం పెట్టను, ఎవరికి నమస్కరించను అని ఎవరు నిలబడతారో వారు మాత్రమే ధన్యులు అని చెప్తుంది వాక్యం. ఆపద వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్దాం, ఇంకా ఆపద వచ్చినప్పుడు మరి ఇంకొక యేసయ్య ఉంటాడు కదా వాళ్ళకి. ఆ యేసయ్య ఎవరు అంటే మీరు, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఈ గుళ్ళో మేలు జరగలేదు, ఈ గుళ్ళో కార్యం జరగల, ఈ గుళ్ళో దేవుడు లేడు, కనుక మరొక గుళ్ళోకి, మరొక అయ్యగారి దగ్గరికి వెళ్తే దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడని వెళ్ళిపోతున్నారు. ఎవరు వాళ్ళంటే టీవీలో చాలామంది వాక్యాలు చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది, చాలా అనే దానికి లెక్కలేదు. ఆ చాలామంది వాక్యాలు విని ఎక్కడో ఇంకొక ఊర్లో ఉంటే అక్కడికి వెళ్తానంటున్నారు. బైబిల్ అలా చెప్పలా. ఎక్కడ యేసయ్య మాటలు ఉన్నాయో, ఎక్కడ దైవజనులు ఉన్నారో అక్కడ నేను ఉంటానన్నాడు. నీవు నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేసినా అక్కడికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇట్లాంటి దేవుణ్ణి విడిచి ఎక్కడో ఉన్నాడేమో వెతికితే ప్రయోజనం లేదు. ఆయన హస్తకృత్యాలయంలో దేవుడు నివసించడో అని ఉంది. ఈ హస్తకృత్యాలము అనగా మనుషులు కట్టిన దేవాలయము, హస్తాలతో కట్టింది, చేతులతో కట్టింది. కానీ ఈ ఆలయంలో కాదు, కానీ నువ్వే నా బిడ్డగా ఉంటే, నా కుమార్తెగా, నా కుమారుడిగా ఉంటే నీ హృదయమే నాకు ఆలయము అని చెప్తున్నాడు దేవుడు. నువ్వే మారు మనసు పొంది దేవుని గురించి విని సత్యాన్ని సత్యంగానే బోధించి సత్యాన్ని అనుసరించినట్టయితే నిజరక్షకుడు నీతోనే ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కొందరు క్రైస్తవులు అంటున్నారు, క్రైస్తవులే
యేసు ప్రభువారు ప్రవక్త, యెహోవా సాక్షులు అంటున్నారు. ఏమంటున్నారు? యేసు ప్రభువారు ఒక ప్రవక్త, యెహోవా దేవుడు అని చెప్తున్నారు. ఈనాడు యేసు ప్రభువారు ప్రవక్త అని బైబిల్లో ఎక్కడైనా లేనే లేదు. సమర్థుడైన దేవుడు, నేనే నా కుమారుని భూలోకానికి పంపించాను, నేనే మరణానికి అప్పగిస్తున్నా, మరలా నేనే ఆయన లేపుతున్నా అని సాక్ష్యం ఉంది. ఈనాడు క్రైస్తవులకి సాక్ష్యాలు ఉన్నాయా అంటే, కొంత సమాజంలో క్రైస్తవులు మినిస్ట్రీలు నడిపేవారు, డినామినేషన్లు అనేక మంది గవర్నమెంట్ను ఆనుకొని గవర్నమెంట్తో నడుస్తూ ఉన్నారు. నడిచి సెక్యూరిటీలు పోలీసులు బందోబస్తులు అన్నీ పెట్టుకొని వారి నుంచి వచ్చే లబ్ధిలు పొందుకుంటున్నారు. వీళ్ళందరూ క్రైస్తవులేనా? బైబిల్ వాక్యం అలా కాదు. యేసు ప్రభువారు ఏం చెప్పాడో అది చేశాడు. యేసు ప్రభువారు చనిపోయినా కూడా సమాధి దగ్గర రాణు వారిని పెట్టినట్టుగా ఉంది. రాణువారు అంటే బైబిల్ భాషలో ఖచ్చితంగా పోలీసులు. సమాధి దగ్గర ఎవరిని పెట్టారు? యేసు ప్రభువారు సమాధి పెట్టి సమాధి అయిపోయినాక పైన పెద్ద రాతిని బొర్లించారు, రాతిని దాని మీద వేశారు. ఆ రాయి మీద పక్కన పోలీసులు కూర్చొని ఉన్నారు, పెద్ద పెద్ద లాఠీలు పట్టుకొని కూర్చున్నారు. అయినా రాణు వారికి మగత కలిగించాడు దేవుడు. పోలీసులు నిద్రపోతున్నారు, రాయిని దొర్లించారు దేవదూతలు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఒక మనిషి, ఇద్దరు మనుషులు దొర్లించే రాయి కాదు, ఎంతో బరువు కలిగిన రాయ. అలాంటి రాయ దేవదూతలు దొర్లించి యేసయ్యని బయటికి తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఆయన లేడు గలలీయ ముందుకు పోతున్నాడు అని బైబిల్లో ఉంది. ఆయన పాటలు పాడుకుంటున్నారు కానీ విషపూరితమైన మనస్సు పోట్ల మనలో ఎవరిలో అంటే, నేను ఎవరి మీద చెప్పను, క్రైస్తవుల మీదే చెప్తా, అన్యుల మీద చెప్పను. అన్యులు తెలియక బొమ్మలకు మొక్కుతున్నారు, రాళ్ళకు మొక్కుతున్నారు, చెట్లకు మొక్కుతున్నారు. అయితే చెట్లకి రాళ్ళకి మొక్కుతున్న ప్రజలు ఏమి తెలియక వాళ్ళకి ఈ గ్రంథం పట్టుకోలేదు కనుక నిజ దేవుడు ఎవడో తెలవక ఆ రాయికి రప్పకి సాష్టాంగా నమస్కారం చేస్తున్నారు, రాళ్ళకు మొక్కుతున్నారు, చెట్టులకు మొక్కుతున్నారు. అయినా వాళ్ళకి తెలియదు అంటున్నాడు దేవుడు. మనకు తెలీదా? క్రైస్తవులమే, నిజ దేవుడు పిల్లలమే, ఆలయంలోకి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, బల్ల తీసుకుంటున్నాం, బాప్తీసాలు తీసుకొని రక్త మాంసములు తింటున్నాం. బుద్ధి లేదా? బుద్ధిహీనురాలుగా, బుద్ధిహీనుడిగా నడవద్దు అని వాక్యం చెప్తుంది. ఇంత స్వస్థంగా వాక్యం విని నీ ఇంటికి వెళ్ళినాక నీ మాటలు నీ ఇష్టం, నీ నోరు నీ ఇష్టం, అలాగ నడుపుతున్నారు భయం లేకుండా. సాతానుడు శోధిస్తున్నాడు మీ కుటుంబంలో, దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడు మీ కుటుంబంలో. మీరు క్రైస్తవులు ఎలాగవుతారు? క్రీస్తుని కలిగిన వారుగా
మీతో ఉండాలంటే ఆయన చిత్తము నడవటమే, ఆయన మాటలు అనుసరించటమే గొప్ప భాగ్యం. వాక్యం సెలవిస్తుంది కదా, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, కీర్తన గ్రంథంలో దావీదు ఇట్లని రాశాడు. ఏమని రాశాడంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను అని రాసింది దావీదు కీర్తనలో. అందుకని దావీదు రాసిన కీర్తన లో మాట ఇక్కడ రాశాడు. దావీదు అంటున్నాడట, ఆయన ఎల్లప్పుడూ నా కుడి పార్శ్వమును ఉన్నాడు అని నమ్ముతున్నాడు, నమ్మి ఆయన నా ఎదుటే ఉన్నాడు, నేను ప్రభువును చూస్తున్నా అని ఉంది. ఆయన నా కుడి పార్శ్వమును ఉన్నాడు గనుక నేను కదల్చబడను అన్నాడు. జ్వరం వస్తే భయపడుతున్నాం, ఇంకేమన్నా వ్యాధి వస్తే భయపడుతున్నాం, ఆ తర్వాత బాధ పోయినాక వ్యాధి పోయినాక నువ్వేం చేయగలవు, నువ్వేం చెప్పగలవు, నాకు నువ్వేం మాట్లాడగలవు, నాకు నీ వల్ల ఏంటి అంటున్నావు మనం. ఆపత తీరేదాకా అట్ట అంటున్నావు, ఆ తర్వాత నువ్వెవరువా నాకు తెలియదు అంటున్నావు. అలా ఉండకూడదంట, అలా ఉండకూడదని యేసయ్య మాట చెప్తున్నాడు. దావీదు అట్ట అంటలా, ఆయన నా కుడి పార్శ్వమును ఉన్నాడు, అందుకని నేను ఆయనతో ఉన్నాను, నేను ఆయనను చూస్తున్నాను, నేను ఆయనతో ఉన్నాను కనుక ఎన్నడూ కదల్చబడను. అంటే హృదయం గలిబిలి అవ్వదు, కలవరం ఉండదు, నా కుటుంబంలో కలవరం ఉండదు, నా బిడ్డల్లో కలవరం రాదు, నాకు ఏ అన్యాయం జరగదు అని ధైర్యంగా చెబుతున్నాడు దావీదు. అలా మనం కూడా ఆయన పాదాల దగ్గర కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకులు వచ్చినా భయపడకూడదని వాక్యం సెలవిస్తాం. ఎంత లోతైన మాటలు వింటున్నామో వాక్యానుసారంగా నడవాలని ఆశిస్తాను ఉన్నా నేను. ఈనాడు పిల్లలు ఆలయానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, తర్వాత వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట, భాష, తీరు మార్పు లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకని భాష మారాలి. ప్రార్థనకు వస్తున్నా నీకు, యేసును కలిగి జీవిస్తున్నా నీవు, నీ భాషకు మార్పు రావాలి, నీ మాటకు మార్పు రావాలి, నీ తీరు మారాలి, నీ మనస్సు మారాలి. వాక్యం సెలవిస్తూ ఉంది.